లొకేషన్ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసం. తగలబడిపోతూ కొన్ని, ధ్వంసమైనవి మరికొన్ని. అన్ని వైసీపీ నేతల కార్లే. ఇంట్లో రెడ్డప్పతో పాటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ కార్యకర్తలు మొత్తం టెన్షన్. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి. పరిస్థితి అదుపు తప్పడంతో ఏకంగా గాల్లో కాల్పులు జరిపిన మిథున్ రెడ్డి గన్మెన్. అసలేం జరుగుతోంది పుంగనూరులో? పుంగనూరు తన చెప్పు చేతల్లో ఉందని చెప్పుకునే నేతకు, అతని కుమారుడికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలపై టీడీపీ నేతలు కోపంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ పుంగనూరులో మాత్రం దాన్ని చేతల్లో చూపిస్తున్నారు. అదే ఎందుకనేది కాస్త అర్థం కాకుండా ఉన్న పరిస్థితి. అయితే తమపై ఇన్నేళ్ల పాటు దాడులు జరిగాయని, అందుకే ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నామని మాటలు వినిపిస్తుంది. పెద్దిరెడ్డి కుటుంబం కారణంగా ఏళ్లుగా అజ్ఞాతంలో గడిపామని, ఇప్పుడు తమ టైం వచ్చిందని చెబుతున్నారు మరికొందరు. ఓవరాల్గా చూస్తే ఇది ప్రతీకార దాడుల్లాగా కనిపిస్తుంది. పెద్దిరెడ్డి కుటుంబం అధికారాన్ని అడ్డుపెట్టుకుని చట్ట వ్యతిరేక పనులు చేసిందని, అవినీతికి పాల్పడిందని ఆరోపణలున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ కేసును తవ్విదీసే పనిలో ఉంది. నిజానికి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే వారికి ఎదురుగాలి మొదలైంది. సొంత నియోజకవర్గంలో పెద్దిరెడ్డిని అడుగుపెట్టనిచ్చేది లేదని కొందరు టీడీపీ జనసేన నేతలు రోడ్డెక్కారు. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా ఆయన్ను అసలు అడుగుపెట్టనివ్వలేదు. ఇక ఎంపీ మిథున్ రెడ్డిని కూడా తిరుపతిలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఇక పెద్దిరెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి కూడా ఎక్కడ పడితే అక్కడ నిరసనలు ఎదురయ్యాయి. అయితే ఈ విషయాలు ఎలాగైతే హైలైట్ అయ్యాయో, గతంలో జరిగిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. గతంలో చంద్రబాబును కూడా పెద్దిరెడ్డి అడ్డుకున్నాడని, కుప్పంతో పాటు అనేక రాయలసీమ ప్రాంతాలు ఇబ్బందులకు గురి చేశాడని, లోకేష్ పర్యటనలు కూడా అడుగడుగున అడ్డంకులు సృష్టించారని, రాళ్లదాడులు కూడా చేయించారంటూ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు టీడీపీ క్యాడర్పై పెద్దిరెడ్డి కేసులు పెట్టించడంతో నెలలుగా కుటుంబాలకు దూరంగా అజ్ఞాతంలో బతకాల్సి వచ్చిందంటున్నారు. అందుకే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులను వాళ్ళు ఫేస్ చేస్తున్నారని వాళ్ళు చెప్పే మాట. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులను బట్టి చూస్తే ఇది టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఉంది. అయితే ఇది టీడీపీ నేతల నుంచి వస్తున్న నిరసనలు. బట్ ప్రభుత్వం కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీపై వస్తున్న ఆరోపణలపై ఫోకస్ చేసేలాగా అనిపిస్తోంది. ఇప్పటికే రంగంలోకి దిగినట్టు కూడా కనిపిస్తోంది. మైనింగ్, ఇసుక అక్రమాలను తవ్విదీసే పనిలో ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అటవీ భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమించారని శ్వేతపత్రం రిలీజ్ సందర్భంగా చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసమని ఇసుకను డంప్ చేసి దాన్ని కర్ణాటకకు తరలించారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఇక ద్వారకానాథ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లిలో భారీగా ఇసుక డంపులు బయటపడుతున్నాయి. అటవీ భూముల్లో ఉన్న క్వారీలకు లీజులు ఎలా వచ్చాయి, బినామీలకు లీజులు ఎలా ఇప్పించారు, ఇలా అన్ని విషయాలపై కూడా ఇన్వెస్టిగేషన్ రెడీ అవుతోంది. ఇవేగా బెదిరింపులు, కంకర క్రషర్స్లో స్వాధీనం చేసుకున్న విధానం, వీటన్నిటిపై విజిలెన్స్తో పాటు సిఐడి విచారణకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలా అటు స్థానిక అధికార పార్టీ నేతల నుంచి, ఇటు ప్రభుత్వం నుంచి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి పెద్దిరెడ్డి అనుచర వర్గానికి. మాజీ మంత్రి హోదాలో రాయలసీమలో, ఎస్పెషల్గా చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డికి ఇప్పుడు టైం కంప్లీట్గా రివర్స్గా నడుస్తుంది. మరి ఆయన ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారన్నది చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.